బావా డైలాగ్ చెప్పవా, రాసుకుంటాను. డైలాగ్ రాసుకోవడం బట్టి బట్టి ముక్కలు ముక్కల కింద చెప్తాను అనడం కాదు, సింగిల్ టేక్ లో చెప్పాలి డైలాగ్. అర్థమవుతుందా? ఒకసారి చెప్తాను, మాడ్యులేషన్ అది విను. పొద్దున్నే లేచి వంట చేసి మీకు పిల్లలకి బాక్సులు కట్టి ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అన్ని చేసి పెట్టి ఇంటి చాకరీ చేసిన దానికి గనక మీరు జీతం ఇవ్వాలనుకుంటే మీ ఆస్తులు అమ్మినా సరిపోదా అమ్మ అనేది రావాలి. అలా చెప్పాలి, అదే ఇంటెన్సిటీ రావాలి. అర్థమవుతుందా? ముక్కలు ముక్కల కింద చెప్తానే యాడ్ చేసుకుంటాను, బాగా ఎడిట్ చేసుకుంటాను అంటే దొబ్బదు. అంత ఒక్కసారి చెప్పలేను, సగం సగం చెప్పి ఎడిటింగ్ చేసుకుంటా ప్లీజ్. పెద్ద సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటావు కదా, చేయి మరి. ఇంత డైలాగ్ ఇచ్చి సింగిల్ టేక్ లో చెప్పమంటే ఎలా చెప్తారా? మా ఆయన చూడండి, దేనికి కాంప్రమైజ్ అవ్వడు. ఎదుగో ఇలా చెప్తారు. అమ్మయ్య వచ్చేసారా? చెప్పనా? అమ్మయ్య వచ్చేసారా? ఇటు చూడాలా, నిన్ను చూడాలా? మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తాయి. ఆహా, పొద్దున్నే లేచి వంట చేసి మీకు పిల్లలకి బాక్సులు కట్టేసి ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి ఇంటర్ చాకరీ చేసి రావట్లే. ఇంటర్ చాకరీ చేసి బావా తర్వాత ఏంటి? ఇంటర్ చాకరీ చేసి మీకు పిల్లలకు బాక్సులు కట్టి ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టి ఇంటర్ చాకరీ చేసి ఇంటర్ చాకరీ చేసిన దానికి మీరు కనుక జీతం లెక్క కడితే మీ జీతం కాదు కదా. ఆహా, పొద్దున్నే లేచి వంట చేసి మీకు పిల్లలకి బాక్సులు కట్టి సౌండ్ వస్తుందండి, అందుకే ఆపేశాను. అమ్మ ఇప్పుడు డైలాగ్ మర్చిపోయానని చెప్తే చంపుతాడు. ఇప్పటి వరకు మీరు ఉయ్యాలి కూర్చోండి. ఆహా, పొద్దున్నే లేచి వంట చేసి బాఫలు కట్టి ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టి ఇంతటి జాగ్రత్త కనుక చేసిన దానికి మీరు లెక్క కడితే మీ ఆస్తులు అమ్మినా సరిపోదు, అంబాని దిగి రావాలి. ఎన్ని టేకులు అయితే? ఆహా, పొద్దున్నే లేచి వంట చేసి మీకు పిల్లలకి బాక్సులు కట్టి ఇంట్లో కావాల్సిన వాళ్ళకి అన్నీ చేసి పెట్టి ఇంటర్ చాకరీ చేసిన తర్వాత ఇంటర్ చాకరీ చేసిన దానికి మీరు గనక జీతం లెక్క కట్టి ఇవ్వాలనుకుంటే పాజీ మీ ఆస్తులు అమ్మినా సరిపోదు అంబాది మీ ఆస్తులు అమ్మినా సరిపోదు అంబాని దిగి రావాలి మీ ఆస్తి అమ్మినా సరిపోదు అంబాని దిగి రావాలి పొద్దున్నే లేచి వంట చేసి మీకు పిల్లలకి బాక్సులు కట్టి ఇంట్లో కావాల్సిన వాళ్ళకి అన్నీ ఆపొద్దన్న కదా. ఆహా, పొద్దున్నే లేచి వంట చేసి మీకు పిల్లలకి బాక్సులు కట్టి ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అన్నీ చేసి పెట్టి ఇంటర్ చాకరీ చేసిన దానికి మీరు కనుక జీతం లెక్క కట్టి ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీ ఆస్తులు అమ్మినా సరిపోదు అంబాని దిగి రావాలి. అమ్మయ్య వచ్చేసారా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడే ఆటో బుక్ చేస్తున్నానండి, వచ్చేసారు కదా, కొద్దిగా డ్రాప్ చేయరా? ఇప్పటివరకు ఆ డ్యూటీ అయిపోయింది, ఇంకా తమ డ్యూటీ మాకు. ఆహా, పొద్దున్నే లేచి వంట చేసి మీకు పిల్లలకి బాక్సులు కట్టి ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అన్నీ చేసి పెట్టి ఇంటర్ చాకరీ చేసిన దానికి మీరు కనుక జీతం లెక్క కట్టి ఇవ్వాలనుకుంటే మీ ఆస్తి అమ్మినా సరిపోదు అంబాని దిగి రావాలి. అది కాదే, ఇప్పటి వరకు డ్యూటీ అయిపోయింది, భర్తగా ఇప్పుడు నీ డ్యూటీ చేస్తానే అంటున్నా. ఒక్క నిమిషం కూర్చొని వెళ్దామా? నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పోడు.